అంత మంచిగా ఉందా? అంత మంచిదేనే. మీ వేడిచల ఎట్లా ఉన్నది? మా వేడిచల అంతా కాంగ్రెస్ ఏ ఉంది. కాంగ్రెస్ ఏనా? మల్లారెడ్డి కాకేం చూసుకుంటలే? మల్లారెడ్డి ఏం చూసుకుంటుండు? ఆ మన ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్లు పెట్టినా మావి లోన్ కూడా ఇవ్వలేదు. మన ఒంటరి మహిళ మాకు పింఛనే లేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఆ డబల్ బెడ్రూమ్ కూడా లేదు. ఓటు కాంగ్రెస్ కే పోతుంది. కాంగ్రెస్ శామకూరనా తోటకూరనా లేకపోతే పోలస్తారంటూ ఈయన మన వజ్రం ఆయన వస్తాడు. కాంగ్రెస్ కాంగ్రెస్ పక్క పక్క కాంగ్రెస్ గెలుస్తాడంట? పక్క గెలుస్తాడు. కిష్టాపూర్ లో కూడా కాంగ్రెస్ ఉంది. తోటకూర వజ్రేష్, తోటకూర వజ్రేష్ గెలుస్తాడంట? గెలుస్తాడు పక్క. ఎందుకు ఇప్పుడు వ్యతిరేకత మన ఉన్నది ఇక్కడ మల్లారెడ్డి మీద? వ్యతిరేకత అంటే ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు. నా మనసులో ఉన్నా అయితే నేను చెప్పిన మొత్తానికి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మొత్తానికి అయితే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఫామ్ అయితే ఫామ్ పక్క మల్లారెడ్డి పనులు చేయలేదా? పనులు ఏమైనా ఏమి కాలేదు. మొత్తానికి ఇల్లు కట్టి అని పెట్టారు. రుణమాఫీ అయినా రుణమాఫీ లేదు. కేసీఆర్ గతి తీస్తే మనము మనం బాగుపడతాం. మల్లారెడ్డి పోతాడంట మరి ఈసారి? మల్లారెడ్డి పోతాడు, అటు కేసీఆర్ పోతాడు. పోతాడు ఓలా వచ్చేది మరి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వస్తాడా? పక్క ఇక మెడిచల్ ఆయన పేరు తెలియదు కానీ యాదవ్ వజ్రేష్, వజ్రేష్ యాదవ్ యాదవ్ గెలుస్తాడంట పక్క 100%. ఓకే కాకా రైట్.